అండి నమస్తే నేను మీ విజయ ఈరోజు నేను చుక్కూర పప్పు చేస్తున్నానండి ఇది సోల పప్పు అండి అంటే 1/2 కిలో సోల ఓ రెండు కట్టల చుక్కూర అండి ఇప్పుడు ఈ పప్పుని మనం శుభ్రంగా కడిగి చేసి పొయ్యి పెట్టేసుకున్నాము కందిపప్పు శుభ్రం చేసుకున్నానండి కడిగేసాను మూడు నాలుగు సార్లు దీనికి సరిపడా వాటర్ వేసుకుందాం కొంచెం ఒక ఉల్లిపాయ అండి నాలుగు పచ్చిమిరపకాయలు కొంచెం పసుపు అండి ఒక గ్లాస్ పప్పుకి రెండు గ్లాసులు వాటర్ వేసానండి నేను కుక్కర్ మూత పెట్టేద్దామండి స్టవ్ గింజేసుకుందాము రెండు విజిల్స్ రావాలండి రెండు విజిల్స్ వచ్చే వరకు ఆపుదాం ఎందుకంటే అది వేసుకోవడం ఇంకొక విజిల్స్ రానివ్వాలి ఆకుకూర వేసి రెండు విజిల్స్ వచ్చే వరకు ఆపుదాము విజిల్స్ వచ్చేసి ప్రెజర్ పోయిందండి కుక్కర్ మూత తీసేద్దాము పూర్తి కూడా రక్కలేదండి పప్పు కొంచెం ఉడితే సరిపోదు ఎందుకంటే మళ్ళీ మనం విజిల్ పెట్టుకుంటాం కదా అందుకోసం ఇప్పుడు ఈ చుక్కకూర వేద్దామండి రెండు కట్టలండి చుక్కకూర సాల్ట్ పప్పుకి పావు కేజీ పప్పుకి రెండు చుక్కకూర కట్టలు ఇవి కొంచెం వాటర్ వేసుకుందామండి సరిపోతాయి చింతపండు వేస్తాం కదా అందుకని కొంచెం వేసాను నేను వాటర్ స్టవ్లకిచ్చేసుకుందాము ఒక విజిల్ వస్తే సరిపోద్దండి మళ్ళీ ఇప్పుడు విజిల్ వచ్చేసిందండి స్టవ్ ఆఫ్ చేద్దాము ప్రెజర్ పోయే వరకు ఆగుదాము ప్రెజర్ పోయిందండి మూత తీసేద్దాము ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకుందామండి చింతపండు ఇది ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అండి ఇది కొంచెం ఇంకా పులుపుగా ఉండటానికే వేసుకుందాం ఇందులో పులుసు చక్కగా పులుసు వేసుకుందాము పిసికి వేసుకుందాము వేసుకుందామండి సరిపడా ఒక పెద్ద స్పూన్ వేసాను ఉప్పు నేను ఒక ఐదు నిమిషాలు ఆగుదామండి ఐదు నిమిషాలు ఉడకాలి ఉప్పు వేసాం కదండి ఇలా కలిపేసుకుందాము పప్పు ఉడికిపోయిందండి పప్పు చుక్కకూర ఇప్పుడు పక్క పొయ్యి మీద మార్చేసుకుందాము పోపు పెట్టేసుకుందామండి ఇప్పుడు పోపు కిచెన్ బాండి పెట్టుకుందాము ఆయిల్ కొంచెం నెయ్యి అండి ఒక స్పూన్ నెయ్యి అండి పప్పులకి ఎప్పుడు నూనె నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది పప్పుకి నెయ్యి కరిగే వరకు ఆగుదాము ఆయిల్ నెయ్యి వేడయ్యిందండి ఇప్పుడు ఎల్లుల్లిపాయలు వేసుకుందాము ఎల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకోండి బాగుంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఎల్లుల్లిపాయలు తింటే జీలకర్ర ఆవాలు కరివేపాకు అండి పోగు వాయిలో కలిపేస్తున్నాను ఎండుమిర్చి అండి ఓ రెండు మూడు ఎండుమిర్చి స్టవ్ ఆఫ్ చేద్దామండి పోపు వేగింది అలాగే ఒక అర స్పూన్ కారం అండి పోపులో వేసుకుంటే చాలా బాగుంటుందండి రుచి
అలాగే రంగు కూడా చాలా బాగుంటది పోపులో వేసారు పప్పులో వేసేద్దామండి పోపుని పోపేసాం కదండి అన్న మూత పెట్టేసుకుందాము ఈ పోపు ఘాటు రుచి బయటికి వెళ్ళకుండానే మూత పెట్టేసుకుందాము పప్పు చుక్క రెడీ అయిపోయిందండి పోపెట్టి నింటినే మూత పెట్టేసాం కదండి తీర్చుకుందాము గిన్నెలో వేసుకుందామండి పప్పు చుక్క రెడీ అయిపోయిందండి మీకు గరం నచ్చితే మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో कामेंट रूप में తెలియపరచండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ షేర్ చేయండి లైక్ చేయండి ఉంటానండి నమస్తే।